Krishna Jilla Avanigadda Tahasildar Karyalayam Mundu DSC Abhyarthulu Nirasana Telipar. Mini DSC Vaddu Mega DSC Kavali Antu Ninadalu Chesaru. Tamu Adhikaramloki Vaste Mega DSC ni release chestamani mata ichina YCP Prabhutvam Ippatidaka Enduku Pattichukoledani Agraham Vyaktam Chesaru. 5 ఏళ్ల నుంచి పట్టించుకొని ప్రభుత్వం మరో 2 నెలలు కాలంలో తమకు న్యాయం చేస్తుందంటే ఇలా నమ్మాలని నిలదీశారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు పలు రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. దీంతో వందలాది సంఖ్యలో డిఎస్సీ నిరుద్యోగులు తహసీల్దార్ కార్యాలయానికి తరలి వస్తున్నారు. తమకు న్యాయం చేసే వరకు నిరసన విరమించుకోమని స్పష్టం చేశారు. 15 మధ్యలో నేను ఆ ఉపాధ్యాయకు సంబంధించిన టీచర్ ట్రైనింగ్ చేయడం జరిగింది. 2017లో ఇక్కడికి అవనగడ్డ అనే ప్రాంతానికి టీచర్ ఉద్యోగ ఆ ప్రిపరేషన్ నిమిత్తం అవనగడ్డ రావడం జరిగింది. అప్పటి నుంచి నేను దాదాపు 8 ఏళ్ళు ఇక్కడే ఈ టీచర్ ఉద్యోగానికి సంబంధించి రిక్రూట్మెంట్కి సంబంధించే మేము ఇక్కడ ఉండడం జరుగుతుంది. దాదాపు నాతో పాటు ఉన్న కొన్ని వేల మంది ఇక్కడ కోచింగ్ తీసుకోవడం జరిగింది. 2018లో మాకు నోటిఫికేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వం ఉండేటప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడు కూడా మాకు పేపర్ నార్మలైజేషన్ జరగకపోవడం వల్ల మాకు అన్యాయం జరిగింది. తర్వాత మాకు ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిందో మేము వచ్చినన్నీ మెగా డిఎస్సీ రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇదే అవనగడ్డలో మాట ఇవ్వడం జరిగింది. దాదాపు 5 సంవత్సరాలు గడుస్తున్నాయి, ఇంకా 2 నెలలు మాత్రం మిగిలి ఉన్నాయి. 2019 నుంచి ఇప్పటి వరకు చూస్తే ఇంత ముందు ఉన్న ఆదిమూలపు సురేష్ గారు ఎప్పటికప్పుడు త్వరలో డిఎస్సీ అని మాట ఇస్తూ ఉండేవాళ్ళు. అలాగే 2 సంవత్సరాలు గడిచిపోయాయి. కరోనాతో కూడా ఉన్న కాలం గడిచిపోయింది. దాదాపు మా యవ్వనంలో దాదాపు 10 ఏళ్ళు కేవలం ఈ టీచర్ ఉద్యోగం అనే ఒక ఉద్యమం కోసం, టీచర్ ఉద్యోగం కోసం మేము కష్టపడి ఇక్కడే మిగిలిపోయాం. ఇంకా ప్రభుత్వం ఇంకా 2 నెలల టైం ఉంది. 2 నెలల టైంలో ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. 1998 వాళ్ళకి 2008 వాళ్ళకి పోస్టింగ్స్ ఇచ్చి, ఎప్పుడో జరిగిపోయిన రిక్రూట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఎంటీఎస్ల ద్వారా పోస్టింగ్ ఇచ్చి ఉన్న ఖాళీని రద్దు చేసి, మొన్న ఆగస్టులో కూడా స్పెషల్ అంటే పోస్టులు తగ్గించే విషయానికి ఒక కొత్త జీవో 117 జీవో తీసుకొచ్చారు. ఆ 117 జీవో తీసుకురావడం వల్ల దాదాపు 15 వేల ఖాళీలు పోయి మాకు ఇంకా కొన్ని జిల్లాల్లో జీరో చూపిస్తున్నారు. మొన్న అసెంబ్లీలో దాదాపు ముందు అసెంబ్లీలో జరిగేటప్పుడు 714 ఖాళీలు అని చెప్పారు. అదే నెక్స్ట్ 2 మంత్స్ జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఏం చెప్పారంటే 8 వేల